జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జగిత్యాలలో లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ చైర్మన్ రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో కోవిడ్ 19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల ప్రారంభమే నేటికి 25 సంవత్సరాలైన అని పేర్కొన్నారు. న్యాయ సేవలు చేయడం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడని ఆయన తెలియజేశారు. దేశంలో ఇప్పటివరకు 4,12,000 కేసులను లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పరిష్కారం అయినట్లు ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు ఈ లీగల్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. న్యాయ సేవలు చేయడం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడి గురించి ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గన్నవరపు సుదర్శన్ తో పాటు సబ్ కోర్టు జడ్జి అబ్దుల్ జావిద్ పాట్, జూనియర్ కోర్టు జడ్జి వెంకటేశ్వరరావు, న్యాయవాదులు ప్రెసిడెంట్ బండ భాస్కర్ రెడ్డి, రాచకొండ శ్రీరాములు, ప్రతాప్ వెంకటేశ్వరరావు, రవీందర్ గౌడ్, బెత్తప లక్ష్మణ్, చారి తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వచ్చే అవగాహన కలిపి కేసులకు అన్వయమైనటువంటి కేసులు అయినట్లయితే వాటిని పరిష్కార దిశలో పలవడం ఒక మార్గం చేయాలని చెప్పి ఈ మండల న్యాయ సేవ సంస్థ అంటే భారతదేశం మొత్తం ఈ సంస్థ ఏర్పాటు చేసాము. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలందరూ చెప్పాలి మనం కూడా. ఎందుకంటే రాజీ మార్గమే రాజమార్గం అని అంటూ కాబట్టి, ఎందుకంటే కనకట్ట కేసులు కానీ, విడాకుల వ్యవస్థ కానీ, భూముల కేసులు కానీ, రకరకాల చిన్న చిన్నవి చిన్న చిన్న తగాదాలు చాలా వరకు ఉన్నాయి. కూకుని మాట్లాడుకుంటే సమస్యలు చాలా వరకు రావు, ఒక 40-60 వరకు బట్టి కూకుని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యలు అయిపోతుంటాయి కేసులు. కానీ వాళ్ళకి చూడడానికి న్యాయవాదులుగా మేము, తర్వాత గ్రామ పెద్దలు లేదా రాజకీయ నాయకులుగా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది. ఈ న్యాయ సేవ దినోత్సవాన్ని మేము విజయవాదం చేసుకోవాలి. అందరి ప్రజలు కలిసి కూర్చుందని చెప్పి సమస్యల పరిష్కార దిశలో అందరూ ఉద్దేశం తప్పకుండా న్యాయ సేవ సంస్థ ఉద్దేశం నెరవేరుతుంది. సోమిని జడ్జి చాలా మంది జరిగినప్పుడు కార్యక్రమం పాల్గొన్నాం. జరిగిన కుమార్ సార్ హైకోర్టు జడ్జి ఉన్నప్పుడు నిజంగా గట్టిగా చెప్తున్నాం, మానవ జన్మ ఎంత పవిత్రమైందో మరి న్యాయ సేవ అనేది కూడా నిజంగా అంత పవిత్రమైనది సభాపతి తెలియజేస్తున్నాం. ఎక్కడ పోయినా ప్రపంచం చూస్తుంటే ఉదయం దేశం సాయంత్రం పేపర్ దృష్టి అంతా న్యాయం కళ్ళపడ నీళ్ళతాయి. మానవుడు పుట్టప్పుడు అసలు కళ్ళకు నీళ్ళతాయి. ఎడ్యుకేషన్ పెరిగింది అని చాలా మంది అనుకుంటారు, కానీ నా మట్టుకు నేను ఎడ్యుకేషన్ పెరగలేదు అనుకుంటున్నాను. 99% ఎడ్యుకేషన్ పెరిగింది ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి, గొప్ప చెప్పుకుంటున్నా అంటే అసలు ఎడ్యుకేషన్ పెరిగినట్లయితే మానవుడు తప్పు చేయగలరు. అత్యాచారం చేసి వాళ్ళకి ఒక చెల్లె ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ఉంటే ఒక తల్లి ఉంటుంది అనుకుంటున్నారు. మరి మిగతా పేరు పరిస్థితిని అత్యాచారం చేయాల్సిన 20 సంవత్సరాలు సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు మన జడ్జి గారు మనకు కొన్ని సూచనలు చేసినారు. ఒకటి కేసులలో సహకరించడం, తర్వాత లిటరసీ క్యాంప్స్, మూడవది సామాజిక సేవా కార్యక్రమాలు, వీటన్నిటి మీద పారసూచ్యం సహకరిస్తే కొంత ఈ ప్రాంతంలో న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా కొంత వారికి సేవలు అందించడంతో పాటు మన బాధ్యతను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మేము గతంలో కానీ ఇప్పుడు కానీ మొత్తం తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే జగిత్యాల ప్రాంతంలో మరి కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, విస్తృత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డిస్పోజల్ విషయంలో ఎప్పుడూ న్యాయవాదులు ఇబ్బంది కలిగించలేదు న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు. అట్లాగే లిటరసీ క్యాంప్స్ దాదాపు ప్రతి గ్రామానికి, ప్రాంతంలో ఉన్నటువంటి మరి గ్రామీణ ప్రాంతాలు రిమోట్ ఏరియాస్ అంటే సుదూరమైనటువంటి చిన్న చిన్న గ్రామాలలో కూడా అంటున్నారు, కానీ తగ్గినది ఎక్కడా కూడా లేదు. ఒకవేళ కేసులే తగ్గిపోయి ఉంటే మన జగిత్యాలలో ఇంతకు ముందు 3 కోట్లు ఉంటే ఇప్పుడు 2 కోట్లే కావాలి కదా. కానీ ఇప్పుడు మన కోర్టులు ఎక్కువ పెరిగినాయి, ఇంకొక కోర్టు కూడా మనకు కొత్త కోర్టు కూడా రాబోతుంది. అదే మాదిరిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఆ విధంగానే కోర్టులు, అంటే ఒక మరి కుటుంబ వ్యవస్థకు సంబంధించి కుటుంబ పరమైనటువంటి తగాదాల కొరకు ఒక ప్రత్యేకమైన కోర్టు, ఎస్సీ ఎస్టీ తగాదాలకు ఒక ప్రత్యేకమైన కోర్టు, చిన్నపిల్లల కొరకు పోక్సో కోర్టు అనే ఒక ప్రత్యేక, ఇట్లా ప్రతి విధమైనటువంటి, అంటే ఈ ప్రత్యేకమైనటువంటి కోర్టులు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే
త్వరగా పరిష్కారం అంటే సత్వర న్యాయం జరగాలి, దానికి తొందరగా పరిష్కారం జరిగి ప్రజలు కూడా మరి మరి కోర్టు చుట్టూ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ చుట్టూ న్యాయం కావాలి అనే ఆ యొక్క ఇదిలో వారి యొక్క మరి టైంని కానీ మనీని కానీ కాపాడుకోవటానికి అవకాశం ఉంటుందని ఇన్ని కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 25 సంవత్సరాల మరి ఈ యొక్క న్యాయ సేవ సంస్థ యొక్క మరి కాలంలో ఎన్నో కేసులు చాలా కేసులన్నీ కూడా మరి రాజీ మార్గంలో పరిష్కరించడము జరిగింది. ఒకవేళ న్యాయ నేను అనుకుంటున్నాను న్యాయ సేవ సంస్థ కనుక లేకపోయి ఉంటే మరి యాక్సిడెంట్ కేసులు అంటే యాక్సిడెంట్ తగాదాల కేసులు చిన్న చిన్న కేసులు దానికంటే మనకు ఒక నామ్స్ దానికి ప్రత్యేకమైనటువంటి నామ్స్ ఏవో కాలు ఎత్తితే ఎట్లా చనిపోతే ఎంత పిల్లలు ఉంటే ఎట్లా భార్య ఉంటే ఎట్లా అనే దానికి ప్రత్యేకమైనటువంటి యాక్ట్లనే కొంత ఒక విధమైనటువంటి పరిధి ఉంది. సో ఆ పరిధి ఉన్న తర్వాత కోర్టుల పరిష్కారమైన కోర్టు ఇచ్చినా కూడా లేకపోతే లోకదళం ద్వారా పరిష్కరించుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే విధంగా ఉంటుంది. అంటే మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా మనం ఒక స్టాగ్నేట్ అయిపోయినాం, అంటే మనకు వర్క్ అనేది ఆగిపోయింది, అది అంటే డిస్పోజల్ వరకే ఆగిపోయింది, మిగతా పనులు ఏవి కూడా ఆగిపోలేదు. ఎందుకనంటే మిగతా అన్నీ కూడా చేస్తున్నాం, మేమైతే రోజు వస్తున్నాము, బెయిల్ అనేది చేస్తున్నాము, ఇంకా ఎలాంటివి మరి అత్యవసరమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అత్యవసరమైనటువంటి పనులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మీరు కూడా అదే విధంగా కోర్టు నుండి న్యాయం జరగాలని కోరుకున్నారు, ఆ విధంగా మేము కూడా పని చేయడం అనేది జరిగింది. అయితే ఇది పరిష్కారం కాదని అయితే మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మనకు హైకోర్టు వారు కూడా ఇంకా మనము ఈ ఒక ఒక ఫేజ్ దాటిపోయినాం, ఒక ఫేజ్ని దాటిపోయి ఈ కోవిడ్ మూలంగా ఒక ఫేజ్ దాటిపోయినాం. ఇక ముందు నుండి అంటే ఈ ఈ నెల నుండి ఈ రోజు నుండి మనము రెండో ఫేజ్లోకి మరి వెళ్ళిపోయి ఆ కేసును పరిష్కరించడంలో కోర్టులు అంటే ప్రజలని ఇంకా కోర్టుకి రప్పించడంలో కోర్టు ద్వారా మనము న్యాయాన్ని అందించడంలో కేసులను పరిష్కరించడంలో మనం ఇంకా ముందుకు సాగాలి. మూవ్ ఆన్, వి హావ్ టు మూవ్ ఆన్. ఇంకా ఇప్పుడంతా ఆగిపోయినాం, మనం ఇప్పటిదాకా ఆగిపోయినాం కోవిడ్ మూలంగా. సో ఇప్పటి నుండి మనము ముందుకు సాగిపోవాలని చెప్పి హైకోర్టు వారు కూడా కోరుతున్నారు. కాబట్టి మనము ఫేజ్ 2 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాం ఫేజ్ 2, కాకపోతే వర్క్ ఎక్కువగా జరగట్లేదు. ఎంతసేపు మనం బెయిల్ షూరిటీలు లేకపోతే చెక్ పిటిషన్లు ఇంకా ఏవైతే ఇలాంటి వాటిని వాటి మీద ఎక్కువనే కాన్సన్ట్రేట్ చేసినాము, ఇక నుండి మరి కేసులను కూడా మనం పెండింగ్ ఉన్న కేసులను కూడా పరిష్కరించాలా, కేసులను కూడా మూవ్ చేయాలని చెప్పేసి హైకోర్టు మనకు ఒక కొత్త సర్క్యులర్ నిన్ననే 7వ తారీఖు నుండి కొత్త సర్క్యులర్ రావడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా మరి అన్ని విధమైనట్టు రోజుకు 40 కేసులు వేసుకొని అన్ని కేసులను కూడా చేయమని ఆల్మోస్ట్ అన్ని కేసులను చేయమని చెప్పి మరి హైకోర్టు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఈ సర్క్యులర్ ద్వారా మరి 10 మంది అడ్వకేట్స్ని మనము ఇంతకుముందు 5 అలో చేసే వాళ్ళం, ఇప్పుడు 10 మంది అడ్వకేట్స్ని ఆ కోర్టాలకి అలో చేయమని ఉంది దాంట్లో. దాని తర్వాత మరి 339 ఎగ్జామినేషన్స్, 239 ఎగ్జామినేషన్స్, తర్వాత క్రిమినల్ కేసులలో లాస్ట్లో ఐఓకి డాక్టర్స్కి అట్లా లాస్ట్లో ఉన్న కేసులని, తర్వాత సివిల్ కేసులు అన్నీ కూడా సివిల్లో ఎక్స్పార్టీ కేసులు, ఎక్స్పార్టీ చేయము, ఎక్స్పార్టీ అయిపోయిన వాటిలలో ఎక్స్పార్టీ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా, హాస్టల్ కేసులు ఏమున్నా కూడా హాస్టల్ కేసులు కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో తీసుకోవటం అనేది జరుగుతుంది, మా ఏ కోర్టు అయినా కూడా హాస్టల్ కేసులు అట్లాంటివి. సో ఇప్పుడు మనం కోర్టులను మనము వర్క్ మొదలు పెట్టాలి. కాబట్టి ఈ నవంబర్ నెల అంతా కూడా మనం ఫేజ్ 2లో ఉన్నాము, మరి 40 కేసుల నుండి డిసెంబర్ నుండి ఫేజ్ 3, డిసెంబర్ నెల నుండి ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది. అంటే ఫేజ్ 3లో రోజుకి 60 కేసులు పోస్టింగ్ చేయడం అనేది ఉంటుంది. ఆ 60 కేసుల నుండి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేయడం కావచ్చు, ఇంకా ఇవన్నీ డాక్టర్ ఎవిడెన్స్ ఇట్లాంటివి అన్ని ఏమున్నా కూడా మా ఇప్పుడు ఎంవిఓపిలో అయితే ఈ పక్క ఎక్కువ విట్నెస్లు ఉంటారు కాబట్టి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ దాంట్లో కేసులు అన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అన్ని లాస్ట్లో హాస్టల్ ఉన్న వాటిలలో కానీ సివిల్ కేసులలో మన ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఉన్నాయి కానీ క్రిమినల్ హాస్టల్ ఉన్న కేసులు కానీ
అదే సబ్జెక్ట్ గారి కోర్టులో కూడా అలాంటివి ఉన్నా వాటిని కూడా ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఈరోజు నుండి చేస్తాము. కాబట్టి అడ్వకేట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ బికాస్ ఈ సంవత్సరం ఈ పీరియడ్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులో మరి ఫస్ట్ ఏడిఎం కోర్టులో సెకండ్ ఏడిఎం కోర్టులో దాదాపు 2,000-3,000 చిల్లర కేసులు పెండెన్సీ పెరిగింది. ఇంతకు ముందు కోవిడ్ కంటే ముందు 1,800 ఉన్న కేసులు ఇప్పుడు దాదాపు 3,000 అయినాయా, దాదాపు 3,000 కేసులు ఉన్నాయి. సో 3,000 కేసులు అని అంటే డబుల్, ఆల్మోస్ట్ డబుల్, దగ్గరికి దగ్గర డబుల్ కేసులు అయినాయి. సో దానికి మరి ఎంత ప్రెజర్ ఉంటుందో మీరే ఆలోచన చేయండి. హైకోర్టు వారు కూడా మరి కేసులను పరిష్కరించడం కొరకు మన మీద ఎంత ప్రెజర్ పెడుతున్నారు అనేది, అంటే హైకోర్టు వారు ఇచ్చిన సూచనల ప్రకారమే పనిచేస్తాం. కోవిడ్ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ కోవిడ్ రూల్స్ ప్రకారము, కోవిడ్ సూచనలు, ఆ కోవిడ్ మన సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాము. సో అది అది కొంచెము మీరంతా కూడా మరి అడ్వకేట్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మరి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం గత సంవత్సరము మన జగిత్యాల కోర్టు నుండి వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్పోజల్, మామూలుగా లోక్ అదాలత్ అనే కాకుండా మామూలు డిస్పోజల్ కూడా కొంతమేరకు వర్క్ జరిగింది. సో ఇప్పుడు ఆగిపోయిన వర్క్ని మనం మళ్ళీ మొదలు పెట్టాలా, అదంతా మీ సహకారం లేకుండా అయితే జరగదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ టు డిస్పోజ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. మనం ఇప్పుడు ఎంతైతే ఆగిపోయిన పని ఉందో దానికి మనం కొంచెం డబుల్గా మీరు కూడా సహకరించాలి, మీరు కూడా పనిచేస్తే మనము ఈ పెండెన్సీని తగ్గించగలము. ఆ విధంగా మనకున్న పెండెన్సీని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మీకు మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా యు క్యాన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్, మేము మీకు సహకరించడానికి ఉన్నాం. ప్రజలకు మనము ఏ విధంగా సత్వరమైనటువంటి న్యాయం అందించగలము, ఏ విధంగా వారికి త్వరగా వారికి ఉన్న కేసుల నుండి వారికి న్యాయం పొందడానికి అవకాశం కలిగించగలము అనేది మనందరి బాధ్యతగా మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంది. అలాంటి ఆ పనిలో మీరందరూ కూడా ముందుంటారని నమ్ముచు మరోసారి ఈ న్యాయ సేవా సంస్థల 25వ సంవత్సరపు మరి రజతోత్సవం అంతేనా రజతోత్సవం ఈ సందర్భంగా మరి అందరినీ ముఖ్యంగా అడ్వకేట్స్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ తర్వాత మరి మనము ఈ సంవత్సరము ముందు చెప్పిన విధంగా లిటరసీ క్యాంప్స్ ఎక్కువ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక బాధ్యతలో మన జగిత్యాల బార్ అసోసియేషన్ కూడా ముందుండాలి. ఏదైనా సామాజికమైనటువంటి ప్రజలకు మేలు చేయాల్సినటువంటి మన బ్లడ్ డొనేషన్ క్యాంపే కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి క్యాంపులను కూడా మన బార్ అసోసియేషన్ ద్వారా మరి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని